హలో, హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరికీ ఒక ప్రశ్న అండి. ఎప్పుడైనా కానీ మీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు ఉంటే ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ చిన్నప్పుడు బస్సు కోసం వెయిట్ చేసిన విషయాలు ఏమన్నా ఉంటే, సందర్భాలు ఏమన్నా ఉంటే, అదేవిధంగా మీరు అమ్మమ్మ ఇంటికి నానమ్మ ఇంటికి వెళ్ళేటప్పుడు బస్సు తొరక్క చాలా రోజులు వెనక్కి తిరిగిపోయిన రోజులు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్రేమ చేస్తాను, కామెంట్ చేయండి ప్రేమ. ఇప్పుడు నేను ఈ బస్సు ఎక్కుతూ ఉంటే ఆ చిన్నతనం జ్ఞాపకాలు గుర్తుంటాయి. కోవిడ్లో ఇప్పుడు ఈజీగా మేము ఇలా ట్రావెల్ చేస్తున్నాం ఉంటే ఒకప్పుడు ఎలా ఉండేదో అనేది ఒక్కసారిగా గుర్తుకొచ్చాయి. ఓకేనా ప్రేమ? నేను ఇప్పుడు కోవిడ్లో ఉన్న బస్సు ఎక్కాను. మా ఫ్రెండ్ టికెట్లు తీసుకుంటున్నారు. ఎక్కడికో కాదు, మాలియాకి వెళ్తున్నాము. మాలియా అంటే ఒక మన ఇండియన్స్కి ఒక పుట్టినిల్లు ఎలానో అలా అనమాట. ప్రతి ఒక్కరు కోవిడ్లో పనిచేసే వాళ్ళతో ఏంటి, బయట పనిచేసే వాళ్ళతో ఏంటి, ప్రతి ఒక్కరూ మాలియాలోనే కలుసుకుంటారు. అక్కడ ఒక ప్రత్యేకించి ఒక చెట్టు ఉంది, ప్రాణకాలం మ్యాచ్ స్థాపిస్తున్నారు అక్కడ. అది ఏదో కలిసి రేణి చెట్టు అంటారు. ప్రతి ఒక్కరికి రేణి చెట్టు దగ్గర ఉన్నా అని చెప్తారు. అదేంటో నాకు వచ్చి ఇంతవరకు తెలియదు. మీకు ఎవరికైనా చెప్తే ఆ చెట్టు కూడా మీకు చూపిస్తానండి త్వరలోనే. ఓకేనా? ఇలాంటి వీడియోలు మీరు చూస్తూనే ఉండండి. నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి? బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.